చైనా రక్షణ శాఖ మంత్రి లీ షాంగ్పు అదృశ్యంపై ఇంకా మిస్టరీ కొనసాగుతోంది. ఆగస్టులో అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న తర్వాత నుంచి ఆయన కనిపించకుండా పోయారు. చైనా రక్షణ మంత్రి అదృశ్యంపై తొలిసారి స్పందించిన ప్రభుత్వ వర్గాలు తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నాయి. ఈ ఏడాది ఇద్దరు మంత్రులు అదృశ్యం కావటం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. దాదాపు నెల రోజుల నుంచి చైనా రక్షణ మంత్రి లీ షాంగ్పు ఆచూకీ లేకపోవడంపై ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. రక్షణ మంత్రి లీ అదృశ్యానికి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి హు కియాన్ తెలిపారు. రక్షణ మంత్రి లీ షాంగ్పుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరుగుతోందా, ఆయనే రక్షణ మంత్రిగా ఉన్నారా అని విదేశీ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన ఏకవాక్య సమాధానమిచ్చారు. రక్షణ మంత్రి కనిపించకుండా పోవడానికి కారణాలు తనకు తెలియదని చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. మార్చిలో కొత్తగా ఏర్పడిన చైనా కొత్త క్యాబినెట్లో రక్షణ శాఖ పగ్గాలు చేపట్టిన లీ షాంగ్పు ఆగస్టులో జరిగిన ఆఫ్రికా చైనా సదస్సులో పాల్గొన్న తర్వాత నుంచి కనిపించడం లేదు. జులైలో తొలగించబడిన విదేశాంగ శాఖ మంత్రి కిన్ గాంగ్ తర్వాత ఈ ఏడాది కనిపించకుండా పోయిన రెండో సీనియర్ మంత్రి లీ షాంగ్పు. విదేశాంగ శాఖ మంత్రి కిన్ గాంగ్ ను ఎందుకు తప్పించారని కానీ ఆయనతో పాటు లీ అకస్మాత్తుగా ఎందుకు కనిపించకుండా పోయారనే విషయమైనా చైనా ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. చైనా విదేశాంగ రక్షణ విధానాల్లో మార్పులకు మంత్రుల అదృశ్యమే సంకేతమని పేర్కొనడానికి ఇప్పటి వరకు ఎలాంటి సూచనలు కూడా లేవు. ఎలాంటి కారణం లేకుండా ఉన్నతాధికారులు ఇతరులు అదృశ్యం కావడం చైనాలో చాలా సాధారణ అంశంగా మారింది. కొన్ని నెలల తర్వాత అదృశ్యమైన వారిపై నేరాభియోగాలు ఉన్నాయనే ప్రకటన వెలువడ్డం రివాజుగా మారింది. అయితే ఇద్దరు మంత్రులు వెంటనే కనిపించకుండా పోవడం మాత్రం అసాధారణమని అభిప్రాయం వ్యక్తమవుతోంది. చైనాలో మంత్రుల అదృశ్యంపై అమెరికా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కేబినెట్ ఇప్పుడు అగాథ క్రిస్టీ నవల దేన్ దేర్ వర్ణన్ను పోలినట్లు ఉందని జపాన్లోని అమెరికా రాయబారి ఇమాన్యుయల్ ఈ నెల ప్రారంభంలో ట్వీట్ చేశారు. ఆయన వ్యాఖ్యలను చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి హుకియాన్ తోసిపుచ్చారు. అమెరికా చైనా మిలిటరీ మధ్య సమాచార మార్గాలు లేవన్నారు. ఇరు దేశాల మధ్య సమస్యకు సమాచార లోపం కాదని, మిలిటరీ సంబంధాల పునరుద్దరణకు అమెరికా తన విధానాలు మార్చుకోవాలని హుకియాన్ సూచించారు. అయితే వచ్చే నెలలో బీజింగ్ లో జరిగే ప్రపంచ భద్రతా సదస్సుకు చైనా రక్షణ మంత్రి లీ హాజరవుతారా అని విదేశీ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు రక్షణ శాఖ అధికార ప్రతినిధి హుకియాన్ సమాధానం దాటవేశారు. త్వరలోనే ప్రపంచ భద్రతా సదస్సుకు సంబంధించిన సమాచారం వెల్లడిస్తామని పేర్కొన్నారు.